తను నాకు బాగా కావలసిన మనిషి, పృథ్వీ ఆప్తుడు, స్నేహితుడు, నా శ్రేయస్సు కోరేవాడు. కానీ అది తొందరపడి అన్నమాట. సినిమా ఇండస్ట్రీ పెద్దలకి జగన్ ముఖ్యమంత్రి కావటం ఇష్టం లేదు అనేది మాత్రం 100% బిగ్ మిస్టేక్ ఆ మాట అంటాం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నేను 34 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, 33-34 ఏళ్ళ నుంచి. ఇప్పుడు అంటే జగన్ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారికి ఒక దండేసి అభినందిస్తే జగన్ గారి మీద ప్రేమ ఉన్నట్టు లేకపోతే లేనట్టు కాదు. ఇప్పుడు పోయేసారి చంద్రబాబు గారు గెలిచారు, నేను పోయి ఏ దండ వేయలే అభినందించలా, అంటే నాకు ఆయన ముఖ్యమంత్రి అవటం నాకు ఇష్టం లేదా? అట్లేం కాదుగా. ఇప్పుడు ఆల్రెడీ సురేష్ బాబు గారు విజయవాడ ఆఫీస్కి ఫోన్ చేసి, ఏమండి మా సినిమా వాళ్ళందరూ మా సినిమా వాళ్ళని వద్దామనుకుంటున్నాము, జగన్ గారు అభినందించడానికి టైం ఇస్తారా అని అడిగితే, అసెంబ్లీలు జరుగుతున్నాయండి, అసెంబ్లీలు అయిపోగానే డెఫినెట్గా మీకు ఇన్ఫామ్ చేస్తానని చెప్పి సీఎం గారి ఆఫీస్ నుంచి మ్యాటర్ ఉంది, మెసేజ్ ఉంది, అది అందరి పెద్దలు తెలుసు. అది దురదృష్టం, బుద్ధి గారు తెలియకపోవచ్చు. సురేష్ బాబు గారు ఆల్రెడీ పేపర్లో వేశారు, ఇది యంగ్ డైనమిక్ ఆ మనిషి సీఎం అయ్యాడు, రాష్ట్రం చాలా బాగుంటుంది, గ్రోత్ బాగుంటుందని ఆయన పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎవరున్నారు చెప్పండి, ఆ జగన్ గారు ముఖ్యమంత్రి అయితే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? రాఘవేంద్రరావు గారు ఎవరి మీద పగబట్టే మనిషి కాదు, ఇంకా సురేష్ బాబు గారు కానీ, ఇంకా కృష్ణ గారు కానీ, కృష్ణరాజు గారు కానీ, అందరు పెద్దలే కదా. అరవింద్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఆయన జగన్ గారు ముఖ్యమంత్రి అయితే వాళ్ళకేం బాధ? కాబట్టి ఒకటి ఉంటుంది వాళ్ళకి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకోండి, చంద్రబాబు గారు గెలవాలి అని ఉంటుంది. చంద్రబాబు గారు గెలవకపోయినంత మాత్రాన జగన్ గారు చేతపడి చేస్తారా? అది కరెక్ట్, అది కరెక్ట్ కాదు. అది ఒకటి మాత్రం పృథ్వీ గారు మీరు నన్ను క్షమించాలి, అది తొందరపడి చెప్పిన మాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.